జిల్లా సత్తెనపల్లి పట్టణంలో వడ్డవల్లి శాలివాహన నగరంలో మండల పరిషత్ పాఠశాలలో 121 మంది విద్యార్థిని విద్యార్థులకు పెన్సిల్ ఎరేజర్ పెన్ను పూజశ్రీ హిమాలయ గురుదేవుల ఆశీస్సులతో శాంతి ఆశ్రమం ట్రస్ట్ ఆధ్వర్యంలో కంభాల శ్రీనివాస్ ఆర్థిక సహాయంతో పంపిణీ చేయడం జరిగింది. సందర్భంగా జరిగిన సభలో సీనియర్ జర్నలిస్ట్ శాంతి ఆశ్రమం ట్రస్ట్ సభ్యులు కేకే మూర్తి మాట్లాడుతూ విద్యార్థిని విద్యార్థులకు ప్రైవేట్ కార్పొరేట్ స్థాయిలో బోధించి మంచి మార్కులు వచ్చే విధంగా కృషి చేయాలని కోరారు. స్కూల్ అభివృద్ధి చేయడానికి వారు ప్రజాప్రతినిధులు కృషి చేయాలని కోరారు. పూజశ్రీ హిమాలయ గురుదేవుల వారు విద్యార్థిని విద్యార్థులకు పేద ప్రజలకు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని తెలియజేశారు. ఈ సమావేశానికి స్కూల్ ప్రధానోపాధ్యాయులు ఏడుకొండలు అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో రేగళ్ల కోటస్వామి సెగ్గ వెంకటేశ్వరరావు తదితరులు హాజరయ్యారు. అట్లాగే మా మిత్రులు అందరికీ కూడా ముందుగా హృదయపూర్వక నమస్కారాలు. ప్రసన్న సేవా సంస్థలు వాటి కార్యక్రమాల గురించి చెప్పాలంటే కేవలం ప్రభుత్వం చేసేటువంటి కార్యక్రమాలతోనే మనకు పూర్తి అవసరాలు తీరు. అందువల్ల ప్రభుత్వం కూడా స్వచ్ఛంద సంస్థల్ని సహకారం కోరుతూ ఉంది. మీరు కూడా మీ వంతు సేవా కార్యక్రమాలు అందించండి, ప్రభుత్వానికి చేయూతనివ్వండి. అందువల్ల దేశంలో చాలా స్వచ్ఛంద సంస్థలు, లయన్స్ క్లబ్, లాటరీ క్లబ్, రెడ్ క్రాస్, ఇట్లా ఎన్నో ఎన్నో స్వచ్ఛంద సేవా సంస్థలు ఇవాళ ప్రజలకి తమ పూర్తి స్థాయిలో సేవలు అందిస్తున్నారు. మన కరోనా విషయం తీసుకుంటే కరోనా విషయంలో ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల కన్నా కూడా స్వచ్ఛంద సేవా సంస్థలు చేపట్టిన కార్యక్రమాలు చాలా గణనీయమైన పేరు. ఈరోజు శాంతి ఆశ్రమ సేవా ట్రస్ట్ గురించి చెప్పాలంటే మనకి సత్తెనపల్లిలో ఉన్న మిత్రులు ఆ సంస్థని మనకు పరిచయం చేశారు. అతి తక్కువ కాలంలోనే గురూజీ గారు ఇక్కడికి రావడం, గురూజీ గారిని చాలామంది కలవడం, చుట్టుపక్కల ఆయన ఇప్పటికీ ఎన్నో కార్యక్రమాలు చేసుకున్నారు. మొన్న ఈ మధ్య తొండకి అట్లాగే నాన్నపాడు గ్రామాల్లో కూడా శాంతి హోమాలు అభివృద్ధి చేశారు. ఆయన చేస్తున్న కార్యక్రమాలు తర్వాత నేను తెలుసుకున్న తర్వాత నేను కూడా చాలా ఇన్స్పైర్ అయ్యాను. ఆయన్ని కలిసి ఒకసారి ఆయన ఇంటర్వ్యూ చేయడం కూడా జరిగింది. వాస్తవంగా మనకి కర్నూలు కాబట్టి, కర్నూలు జిల్లాలో ఉన్నారు కాబట్టి ఇంతకాలం మనకు ఆయన గురించి అవగాహన లేదు. అయితే ఆయన మన ప్రాంతానికి వచ్చిన తర్వాత ఆయన గురించి మనకి పూర్తి స్థాయిలో అవగాహన కలిగింది. ఇక్కడ నిజంగా మరి అన్ని పేర్లే చెప్పలేదు. మా జేఎస్ఆర్ గారు, అట్లాగే మా కంభాల శ్రీనివాసు, తిరుకూరు వెంకట్రావు గారు, అట్లాగే మన హనుమంతరావు గారు, వీళ్ళందరూ కూడాను గురువు గారికి ఎంతో చేయూతగా అండదండలో ఉంటూ మొత్తిగా భక్తిభావంతో ఆయనకి, ఆయన చేసే సేవలకి వీళ్ళు చాలా సహకరిస్తున్నారు. ఎందుకంటే డబ్బులు ఉండగానే సరిపోదు, కానీ దాన్ని నడిపేటువంటి నాయకత్వం కావాలి. అందువల్ల ఏంటంటే కేవలం డబ్బుతో అన్ని కావు, మనకి సహకరించేటువంటి కొత్త బృందం అది కూడా వాళ్ళలో కూడా సేవా తత్పరత ఉన్నప్పుడే సాధ్యపడుతుంది. అందువల్ల ఇక్కడి మన శాంతి సేవా ట్రస్ట్ వాళ్ళు కూడా గురువుగారికి సహకరిస్తూ చాలా చక్కటి కార్యక్రమాలు చేసుకున్నారు. నిజంగా అది ఎంతో అభినందించాల్సిన విషయం. గురువుగారికి ఈ సందర్భంగా నా పాదాభివందనం సమర్పించుకుంటున్నాను. అదేవిధంగా స్కూల్స్ అన్నిటికీ గ్రాంట్స్ వచ్చింది, చుట్టూ ఖాళీ కూడా ఇలాంటి క్లారిటీ అనేది చేస్తాం. విద్యార్థులు కూడా బాగా ఇంకా త్వరగా నేర్పించాలా, సత్రమని పట్టణంలో మన స్కూల్ బాగా డెవలప్ కావాలి, మన టీచర్